క్రేజీ ఎపిసోడ్ ఆఫ్ క్రేజీ టాక్స్ విత్ కాజల్. థాంక్యూ సో మచ్ ఈ వీడియో ఓపెన్ చేసినందుకు. ఎలాగో వీడియో ఓపెన్ చేశారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట ఐకాన్ ఉంది కదా, దాన్ని కొట్టేసేయండి. నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్ లో కూడా గంట అలా మోగుతుందన్నమాట. థాంక్యూ సో మచ్ ఫర్ షవరింగ్ సో మచ్ లవ్. క్రేజీ టాక్స్ విత్ కాజల్. మరి లేట్ చేయకుండా ఇవాల్టి క్రేజీ ఎపిసోడ్లో క్రేజీ గెస్ట్ ని పిలిచేద్దాం. ముందుగా ఉయ్యాల జంపాల సినిమాతో తన హీరో హీరోయిన్స్ ప్రేమకు ఉయ్యాల జంపాల పాడింది, కానీ రియల్ లైఫ్లో మాత్రం తను అంత సాఫ్ట్ కాదని, ఉతికి ఆరేస్తుందని బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా అందరికీ తెలియజేసింది. ఇంకా అప్పటి నుంచి నాట్ ఓన్లీ అన్ యాక్ట్రెస్, ఒక ఇన్స్పిరేషన్ లాగా చూడడం అందరు మొదలుపెట్టారు. ముద్దుగా ఫ్యాన్స్ అందరూ పున్ను నవి అని పిలుచుకుంటారు. బట్ ఈ మధ్య పునర్నవి అనగానే ఫన్నీగా అందరికీ ఫనీ గుర్తొస్తున్నాడు. ఎస్, ఐఆమ్ టాకింగ్ అబౌట్ ద హీరో ఆఫ్ కమిట్మెంటల్ ఉద్భవ్, అలియాస్ పునర్నవి భూపాలం అండ్ ఉద్భవ్ రఘునందన్. లెట్స్ వెల్కమ్. కమ్ 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 కమ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు అద్దరా ఇంత ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ ఇస్ లైఫ్? గుడ్ గుడ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ ఇద్దరి పెళ్ళి అయిపోయిందని, ఎంగేజ్మెంట్ అయిపోయిందని, అసలు ఎంగేజ్మెంట్ రింగ్ తోటి పోజులు అసలు ఇట్లా కూడా ప్రొమోట్ చేయొచ్చా అని అందరూ షాక్ అయ్యారు. అసలు ఈ ఐడియా ఎవరిది, ఎలా వచ్చింది, మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశారు? ప్రమోషన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ సంథింగ్ ఆహా టీమ్ కేమ్ అప్ విత్. అండ్ అస్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు ఫనీ అనుని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి కమిట్మెంట్లో, రదర్ దాన్ మీ గోయింగ్ టు మై సోషల్ మీడియా ఇలా వస్తుంది ప్లీజ్ ఫాలో వాచ్ ఇట్ అన అనబోయ్ ద సేమ్ థింగ్ వి థాట్ వై నాట్ గో ఇన్ అ డిఫరెంట్ వే వేర్ మన ఇద్దరం మన క్యారెక్టర్స్ని యునో ఇంట్రడ్యూసింగ్ ఇన్ ఆన్ యువర్ ప్రొఫైల్ అండ్ మై ప్రొఫైల్ అండ్ వీ టెస్టెడ్ సమ్ వాటర్ బై ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ అని. అసలు ఎంత పెద్ద మోసం కాదు, ఎంత పెద్ద మోసం ఇది, తన ఫ్యాన్స్ అబ్బాయిలందరూ ఎంత హార్ట్ బ్రేకింగ్. మళ్ళీ 2-3 డేస్ చెప్పేసాం కదా, అందుకే హార్ట్ బ్రేక్ చేయకుండా 2-3 డేస్, 2-3 మినిట్స్ కూడా వాళ్ళకి చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది అండ్ చాలా మంది రియాక్ట్ కూడా అయ్యారు. ఒక రకంగా మేల్ ఫ్యాన్స్ అట్లా రియాక్ట్ అయితే, ఇంకొక రకంగా అందరూ ఇంకొక పేరుని తీసుకొచ్చి కమెంట్ చేస్తూ ఉండడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అండ్ ఏమనిపించింది? ఐ సా ఇట్ కమింగ్. మన ఆడియన్స్ ఫ్యాన్స్ ఎంత, ఇఫ్ దేర్ లవ్లీ పీపుల్ ఆల్సో దేర్ ఆర్ సచ్ అదర్ ఇంబసీల్స్ అండ్ ఇడియట్స్. ఏంటంటే ఏం చేద్దాం, వాళ్ళకి గాసిప్ ఎక్కువ కావాలి జీవితంలో, వాళ్ళ జీవితంలో ఏం జరగదు. సో వీళ్ళెవరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరు పాపులర్ ఉన్నారో వాళ్ళ జీవితాల్లో సరే ఏదో ఒకటి జరుగుతుంది, లెట్స్ సీ ఏదో ఒకటి చూద్దాం, అదొక క్యూరియాసిటీ ఉంటుంది కొంతమందికి. సో ఐ అంటే మెంటలీ ప్రిపేర్ అయ్యాను, వాట్ ఎవర్ కమ్స్ ఇట్ విల్ కమ్. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ నా థాట్లో రాలేదు ఇది, బట్ ఆహా మార్కెటింగ్ టీమ్ అండ్ మై కమిట్మెంట్ టీమ్ వీళ్ళందరూ దేవర్ లైక్ లెట్స్ డూ ఇట్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ అని అంటే ఓకే వై నాట్, ఐ యామ్ కంఫర్టబుల్ అని చెప్పాను. బట్ ఇట్ ఓన్లీ హ్యాపెన్ బికాస్ షీ వాస్ స్పోర్టివ్ అబౌట్ ఇట్ అండ్ అది చేయడం కూడా ఏదో వాళ్ళని ఫూల్ చేద్దాం అలా ఏం చేయలేదు, ఇంత బ్లోన్ అవుట్ న్యూస్ పేపర్స్ పికప్ చేసేసుకుని టీవీ ఛానల్స్ లో చెప్పేసి అంత అవుతుందని ఎవరు అవును. సో మీ ఫ్రెండ్స్ ఆర్ అమ్మా నాకు చాలా కాల్స్ లైక్ అందరూ కొన్ని రోజులు షాక్లో ఉన్నాము, 2-3 డేస్ షాక్లో ఉన్నాము, ఇప్పటికీ కూడా కొంతమంది డౌట్ అడుగుతుంటారు మీరు ఎంగేజ్డా, షూటింగ్లో కలిసినప్పుడు అయిందా, పవన్ని మా డైరెక్టర్ని కూడా అడుగుతుంటారు. సో పునర్నవి యువర్ బెస్ట్ ఫ్రెండ్ విత్క ఈజ్ ఇన్ యూట్యూబ్ నౌ, సో విత్క షేర్ చేయడం కానీ ఆర్ విత్క సజెస్ట్ చేయడం కానీ చేయొచ్చు కదా, యూట్యూబ్లోకి రావచ్చు కదా, అట్లాంటి సజెషన్స్ ఏమి ఇవ్వలేదా అండ్ యూ నెవర్ హ్యాడ్ థాట్స్ టు కమ్ ఆన్ యూట్యూబ్? Vithika is a wonderful, whatever she's doing. I feel like YouTube and her ideas are gelling along. Rendu baaga entante prati video kottaga chestundi, even though she has her own ideas. Entante manaki YouTube lo entante konni blueprint laaga undipoyade, entante what's in my bag, what's in my idi, what's in my adi, skin care, makeup routine, ivanni kaakunda she's trying to do DIY or something or the other. I really appreciate her hard work and I don't feel like I'm going to do that much for the YouTube channel. So neen YouTube endu start cheyanante naaku YouTube ante YouTube has to your channel ante it has to click. Nuvu entha kashtapadtavu, nuvu entha daanlo
హౌ మచ్ యూ వర్క్ హార్డ్, హౌ మచ్ యూ జెల్ అలాంగ్ విత్ యువర్ ఎడిటర్స్. మీ ఎడిటింగ్ ఎడిటర్స్ కూడా చాలా ముఖ్యం. ఇఫ్ యూ డిస్రెస్పెక్ట్ దెమ్ ఇట్స్ ఇట్ వాంట్ హ్యాపెన్. సో అది ఉంటుంది, చాలా ఉంటాయి. అండ్ ఐ ఫీల్ లైక్ నా ప్రైవేట్ లైఫ్ అంతా బయట పెట్టాలి యూట్యూబ్ పెట్టాలంటే. ఐ ఆమ్ వెరీ ప్రైవేట్ పర్సన్. నా నా అభిప్రాయంలో ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు బి ఎ యూట్యూబర్. ఇప్పటి వరకు ఇంత మాట్లాడింది పునర్నవి వితిక అనే టాపిక్ పైన. సో వితిక అనే ఫ్రెండ్ తన లైఫ్లోకి వచ్చింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. సో ఉద్భవ్, డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు గో టు బిగ్ బాస్? మీరు అడిగిన క్వశ్చన్కి అయితే బిగ్ బాస్ ఇస్ సో టెంప్టింగ్, ఎందుకంటే ఇట్స్ ద ప్లాట్ఫామ్ విచ్ కెన్ రీచ్ టు ద మ్యాక్సిమం పీపుల్. వై కమల్ హాసన్ గారు ఇస్ హోస్టింగ్ ఇట్, హీ హాస్ పొలిటికల్ అంబిషన్స్. ప్రతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్న షో. సో దట్ షో ఈస్ నెవర్ గోయింగ్ టు డై డౌన్. ఏంటంటే మనం సూటబుల్లో కాదా అని చూసుకోవాలి. నాకైతే నన్ను ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఐ డోంట్ వాంట్ సే ఇట్ సో మెనీ టైమ్స్. దే విల్ విని ఏదో నన్ను అక్కడ తీసుకెళ్ళి పడేస్తుందేమో అని చెప్పి. ఇదే సో నేను అందుకే దట్స్ ద థింగ్. సో ఐ అదే ఐ డోంట్ సీ మై సెల్ఫ్. సో ఉద్భవ్, షికాగో సుబ్బారావు నుంచి ఓటీటీ వరకు ద జర్నీ, హౌ ఇస్ ఇట్? ఇట్స్ నైస్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు డూ విత్ షికాగో సుబ్బారావు. స్టార్ట్ చేసిందే టు గో టువర్డ్స్ మూవీస్. అవునా, నేను ఇంకా యుఎస్ లో అబ్బాయిలు నిజంగానే ఇంత ఇబ్బందులు పడతారేమో. అది పడతారు, అది అది అవి ఫ్యాక్ట్స్. అందుకే అది అంత రీచ్ వచ్చింది. బట్ నేను షికాగో సుబ్బారావు చేయడానికి రీజన్ వచ్చేసి సినిమాల్లోకి రావడానికి దానికి హెల్ప్ అవుతుందనే. అసలు యూట్యూబ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు నేను. అక్కడ అక్కడ ఉండి నేను చేయట్లేదురా బాబు అని చెప్పి దాంట్లోంచి వచ్చింది దట్ యూట్యూబ్ థింగ్. అది నన్ను చాలా మందికి రీచ్ అయ్యేలా చేసింది, ఇండస్ట్రీలో చాలా మంది రీచ్ అయ్యేలా చేసింది. సో నౌ ఐ గాట్ ఎ నైస్ ఛాన్స్. ఇప్పుడు ఏంటి, ఇంకా ఇండియానేనా లేకపోతే మళ్ళీ షికాగోకి వెళ్ళిపోయి? ఐ యామ్ గెటింగ్ నైస్, ఆల్వేస్ మేరా భారత్ మహానే. బట్ ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ కూడా ఇండియన్ లాగే బతికేవాళ్ళం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు యు గైస్ ఆర్ ఎంటర్టైనర్స్, యు ఎంటర్టైన్ అలాట్. కానీ ఉద్భవ్ చెప్పిన డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో అది అద్భుతం, అమోఘం. ఫస్ట్ ఫస్ట్ అసలు ఎంత క్యూట్ ఫన్నీ డైలాగ్ తోటి ఇంట్రడక్షన్ అవుతుంది. సో ఐ వాంట్ దట్ డైలాగ్ నౌ. ఏ కాజల్, వాట్సాప్ ఫనీ ఫనీ అండ్ ఫనీగా కనిపిస్తున్నానా? కాల్ మీ ఫనీంద్రా. చాలా ఉన్నాయి ఇలాంటివి, దాచించాం. యూ హ్యావ్ టు మూవ్ యువర్ హ్యాండ్ వితౌట్ మూవింగ్ యువర్ రిస్ట్. నీ రిస్ట్ మూవ్ చేయకుండా నీ హ్యాండ్ని నువ్వు టర్న్ చేయాలి. అంతేగా ఇట్లా తిప్పుతుంది. అంటే ఫ్లిప్ అయింది కదా, అంతే కదా కావాల్సింది. కాదు కాదా, ఎక్కడే ఇట్లా అవ్వాలి. ఏంటి ఎలా చేస్తారు? ఇట్లా పెట్టుకుంటే ఈజీ అవుతుంది ఫస్ట్ ఇట్లా. నువ్వు అన్ని స్టెప్స్ చేయాల్సిందేనా? ఇంకొకది లేదా? ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది, లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ దట్ ఈస్ నెవర్ హావ్ ఐ ఎవర్. క్రేజీ టాక్స్ విత్ కాజల్. ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసే ముందు మీరిద్దరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పైన ఒట్టేసి ఏం చెప్పినా నిజమే చెప్తా, నిజం తప్ప అబద్ధం మాత్రం చెప్పను అని ఒట్టు వేయండి. అమ్మో, ఒట్ట రాస్తుంది తెలుగు సినిమా అసలే. ఓకే, నో ఇట్స్ మై ప్యాషన్, హౌ కెన్ ఐ ఒట్టేలేస్తాను అని చెప్పి. యా, హీ ఇస్ ఆల్సో అ ఫిల్మ్ మేకర్, ఫ్యూచర్ లో డైరెక్టర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. చెప్పండి, ఏం చెప్పినా ఏం చెప్పినా నిజమే చెప్తాము, నిజమే చెప్తాము, నిజం మాత్రమే చెప్తాను, అబద్ధం మాత్రం చెప్పను, అబద్ధం మాత్రం చెప్పను. ఓ మై గాడ్, అదే చాలా. సో కాజల్, కాజల్, వీఆర్ ఫ్రెండ్స్. నెవర్ హావ్ ఐ ఎవర్ రియల్ లైఫ్ కమిట్మెంటల్ రిలేషన్షిప్ లో ఉన్నారా? ఫాలో అప్ క్వశ్చన్స్ అడగట్లేదు బికాజ్ యు ఆర్ నెవర్ హావ్ ఐ ఎవర్ కమిట్మెంటల్
సంవత్సరాల కంటే ముందు పెళ్ళైందని ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? వీ హ్యావ్ టు ఆస్క్ ఎప్పుడు ఎలా ఎందుకు. మొన్న సైకిల్ అనే మూవీ రిలీజ్ అయింది, సో ఇన్ దాట్ ఐ పెళ్ళి అవ్వబోతుంది నాకు. సో దిస్ వాజ్ ఇన్ మై కాలేజ్ టైం కాబట్టి ఫోటో తీసి ఫైనలీ ఐమ్ గెటింగ్ మ్యారీడ్ అన్నారు. చచ్చిపోయారు అందరు. అసలు ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ అన్ని రియల్ లైఫ్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, క్లారిటీ ఇస్తున్నా. యా, నెవర్ హావ్ ఎవర్ పక్కన వాళ్ళ ఐడియాస్ కాపీ కొట్టారా? ఇద్దరు సింక్ లో ఆలోచించారు ఇలా. నో, కానీ రియల్ లైఫ్ లో ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న ఉద్భవ్ ఎవరిదన్న ఐడియా విని ఓకే ఈ ఐడియా ఏదో బాగుంది నేను నెక్స్ట్ సినిమాకి వాడుకుందాం? అసలు అలాంటి వెళ్ళదు. ఏమైనా మూవీ చూస్తే అరే ఇలాంటి మూవీ, ఏమైనా ఇంగ్లీష్ మూవీ అలాంటి చూస్తే ఇలాంటి ఇక్కడ కూడా బాగుంటుంది కదా అని అనుకోవడం తప్ప. నెవర్ హ్యావ్ ఎవర్ డేటింగ్ యాప్ త్రూ డేట్ కి వెళ్ళారా? ఎప్పుడు యూస్ కూడా చేయలేదు? అబ్సల్యూట్లీ నాకు యూస్ చేసేంత టైం ఉండదా ఆర్ ఇంట్రెస్ట్ ఉండదా? ఇంట్రెస్ట్ లేదు, బట్ నా ప్రొఫైల్స్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. హౌ? హాసిని, తారా ఇవన్నీ నా ఫోటోలు ఉంటాయి. హాసిని, తారాకి ఇప్పుడున్న మీ ఫోటోలు? మై ఫ్రెండ్స్ అండ్ ఇట్ ఓ మ్యాచే అని నీ ఫోటో పెట్టి పెట్టేస్తారా? సో పున్నది అలా ఉద్భవ్ ఎన్ని డేట్స్ కి వెళ్ళావు డేటింగ్ యాప్ త్రూ? లేదు, నేను ఫస్ట్ లో యుఎస్ కి వెళ్ళినప్పుడు ట్రై చేయాలనిపించి ట్రై చేశాను. గుర్తుందా ఏంటో పేరు తంది? ఎలిజబెత్. అలాంటి కాదు, రినియో ఏదో ఉండేది ఆమె. ఓకే, షీస్ నాట్ ఫ్రమ్, అంటే ఎక్కడో ఐస్లాండ్ ఎక్కడ నుంచి. ఓకే, చల్లగా ఉండింది ఆ పిల్ల? చాలా చల్లగా ఉంది. వాళ్ళు మంచి లుక్ ఇచ్చింది కదా, బాగా అసలు మామూలు కాదు భగ్గుమన్నా ఇక్కడ. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఇళ్ల బ్రోకర్స్ తో ఇబ్బందులు పడ్డారా? నేను యుఎస్ లో పడ్డాను, అక్కడ పడ్డాను నేను. నెవర్. ఇక్కడైతే నాకు ఆపర్చునిటీ మా పేరెంట్స్ నాకు ఇవ్వరు కానీ అక్కడ అక్కడ నేను పడ్డాను. ఏమైనా ఎక్స్పీరియన్స్? అమ్మా చాలా డబ్బులు గుంజేశారు లాస్ట్ లో, బికాస్ యూ హ్యావ్ టు కీప్ యువర్ హౌస్ క్లీన్ అండ్ ఆల్. మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళం. వాడు ఎంత చూశాడు 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 లాస్ట్ లో. ఓకే, నెవర్ హావ్ ఐ ఎవర్ టూ టైమింగ్ చేశారా? రియల్లీ? ఎప్పుడు? అగైన్స్ట్ ఇట్. అగైన్స్ట్ ఇట్? వావ్యా, బ్రేకింగ్ న్యూస్! రాముడు మంచి బాలుడు లాంటి ఉద్భవ్ ని ఇది బ్రేకింగ్ న్యూస్ అంటే మనం అంత పరిస్థితిలో ఉన్నాం, మనం దానమైన పరిస్థితి. సీరియస్లీయా? అంటే ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నెవర్ హావ్ ఐ ఎవర్ వన్ నైట్ స్టాండ్ అవకాశం వచ్చిందా? అవకాశం వచ్చింది, చేసాం వాళ్ళకి పక్కన పెట్టా. ఓకే, క్వశ్చన్ చేంజ్. నెవర్ హావ్ ఐ ఎవర్ వన్ నైట్ స్టాండ్ అవకాశం వచ్చి వెళ్ళారా? చాలా స్మార్ట్. ఇందాక మరి అవకాశం అవకాశమేగా అన్నారు. అవును, అవకాశం వచ్చింది అనేది వేరే, అది వేరే క్వశ్చన్. వెళ్ళామా లేదా వేరే క్వశ్చన్. నో. నెవర్ హావ్ ఐ ఎవర్ చిన్న చిన్న దొంగతనాలు చేశారా? ఏం దొంగతనం చేస్తా? దొంగ, పెద్ద దొంగ అక్కడ. ఏం దొంగతనాలు చేస్తా? ఇప్పుడు మా అమ్మమ్మతో ఉండేదాన్ని నేను. వెన్ ఐ వాజ్ విత్ చిన్నప్పుడు మా అమ్మమ్మతో ఉన్నప్పుడు మా అమ్మకి మా తాతకి మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ అ టైనీ కొట్టు, కొట్టు ఉండేది. కొట్టులో ఆయన్ని ఒక 2 రూపాయలు ఇచ్చి ఇవ్వు అంటే ఇచ్చేవాడు. లేదు, బిస్కెట్స్ డబ్బులు ఇస్తేనే ఇచ్చేవాళ్ళు. ఈ వాజ్ దట్ స్ట్రిక్ట్. సో డబ్బులు ఇచ్చేవాళ్ళు, 2 రూపాయలు కూడా మా అమ్మమ్మ ఇచ్చేది కాదు నాకు ఆర్ మై మమ్, బికాస్ ఐ వాజ్ ద కిడ్. సో వెళ్ళిపోయి మెల్లి మెల్లిగా బబుల్ గమ్ లేకపోతే బిస్కెట్ ఇలా తీసేసుకునేదాన్ని. మీ కొట్లోనే మీరు దొంగతనం చేసుకుంటే దాన్ని దొంగతనం అంటారా? బా, సీరియస్లీ వెరీ వెరీ ఎమోషనల్. ఓ మై గాడ్. అండ్ ఆల్సో స్కూల్లో అయితే రబ్బర్స్, పెన్సిల్, బల్బ్ అన్ని నావే మనమే. ఇంకా నెవర్ హావ్ ఐ ఎవర్ స్నానం చేయకుండా షూటింగ్కి వెళ్ళారా? నేను చాలాసార్లు చూసాను. స్నానం చేసి వస్తాను. స్నానం చేసి వస్తారు. వావ్, వర్క్ ఇస్ వర్షిప్. నెవర్ హావ్ ఐ ఎవర్ ఎవరినైనా ప్రేమించి వదిలించుకున్నారా కావాలని? ఏం రీజన్స్ వల్ల వదిలించుకోవాల్సి వచ్చింది? ప్రామిస్ చేసి కూడా హౌ కెన్ యూ లై? ఓ మై గాడ్, లయర్. బ్రేకప్స్ అవుతాయి, అవన్నీ అవుతాయి కదా. అంటే నీ సైడ్ నుంచి నువ్వే నాకు వద్దురా బాబు మహాప్రభు అని
సో వాట్ ఆర్ ది మెయిన్ రీజన్స్? పేర్లు వద్దు కానీ. లేదు, సమ్ పీపుల్ తో సమ్హౌ మనం కూడా వాళ్ళకి టాక్సిక్ అవుతాం, వాళ్ళు మనకి టాక్సిక్ అవుతారు. అట్లాంటి టైంలో ఇంకా ముందరకి వెళ్ళకూడదు అనేది. కొన్ని హర్డల్స్ మీ జీవితంలో వచ్చి ఇఫ్ దర్ నాట్ హెల్పింగ్ యూ, ఇఫ్ దర్ ఇంకా ఇంకా చేసి అండ్ పర్సనాలిటీ మంచిగా కాకపోతే, సమ్ టైమ్ సమ్ పీపుల్ క్యాన్ బి మెంటలీ ఎగ్జాస్టింగ్, అబ్యూజివ్, టాక్సిక్. సో ఇవన్నీ ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదా ఇద్దరికి? అలా నేనైతే అనుకో చేసుకుందాం, ఏముంది తర్వాత రియలైజ్ ఇట్స్ వెరీ టఫ్. Never have I ever, Kajal's never have I ever lo abaddham chepparu. Asal question unda? Very good. Ponnu promise chesi kuda. Ayipoyindi. Good bye in this segment. Let's jump into our next segment, that is Crazily Rapid Fire. Crazy talks with Kajal. సో ఈ క్రేజీలీ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో మీరు నేను అడిగే క్వశ్చన్స్కి క్రేజీలీ ర్యాపిడ్ ఫైర్ ఆన్సర్స్ ఇవ్వాలి, ఓకే? అలా ఎవరైతే బాగా ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి వింటేజ్ కాన్సెప్ట్స్ నుంచి ఈ నాస్టాల్జిక్ ఐస్ క్రీమ్స్ నాకు ఏమొద్దు, అది కూడా వద్దు కానీ అది కావాలి. అది కావాలా? ఐ యూ హ్యావ్ టు ఆన్సర్, ఓకే? బ్రాండ్ కార్నర్, సమ్రాట్ గురం బ్రాండ్ కార్నర్ నుంచి ఒక డ్రెస్. And my most favorite part, these are super yummy, my personally favorite spicy chicken pickle nunchi, chicken pickle and mutton pickle and nuclear prawn pickles. Okay, sir. So inni unnai, and also I have uka kaka nunchi shirt. ఇవన్నీ ఒక్కళ్ళకే వస్తాయి, ఇవన్నీ ఒక్కళ్ళకే వస్తాయి, ఎవరు విన్ అయితే వాళ్ళకి. తర్వాత చూసుకుందాం. ఆన్సర్స్ కరెక్ట్ గా ఇవ్వాలి, ఎవరైతే బాగా క్రేజీగా ఇస్తారో వాళ్ళకి. దీనిమే ప్రామిసెస్ అవి లేవు కదా. ఓకే, రెడీ? ఎవరు అడతారు ఫస్ట్? పునన్, పును, ఆర్ బిటిఎస్? అంటే ఫుల్ ఫామ్ ఏంటి? బిహైండ్ ద సీన్స్. లవ్ బాయ్ రోల్ ఆర్ యాక్షన్ ప్యాక్డ్ రోల్? యాక్షన్ ప్యాక్డ్. ఫాస్ట్ గా ఇవ్వాలి. పిల్ల అనగానే ఏం గుర్తొస్తుంది? సాంగ్, క్యాష్ ప్రోగ్రామ్ లో అదే. ఎఫ్యు తర్వాత మీకు తోచిన అక్షరాలు చెప్పండి. సీకే. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఆర్ వన్ నైట్ స్టాండ్? నన్ అంట. ఓకే, పునర్నవి స్పెల్లింగ్ చెప్పండి. PUNARNAVI. మళ్ళీ చెప్పండి. ఎందుకు కరెక్ట్ చెప్పకే? యా, రాపిడ్ ఫైర్. PUNARNAVI. యూట్యూబర్ ఆర్ ఓటీటీ? ఓటీటీ. నీ దగ్గర టైం మెషిన్ ఉంటే ఎక్కడికి వెళ్ళొస్తావు? ఆర్ ఏం చూసి వస్తావు? స్కూల్కి వెళ్ళొస్తా. సో కిల్, మ్యారీ, హుకప్, పునర్నవి, ప్రణీతారవి, అమలపాల్. ప్రణీతారవి ఎందుకు వచ్చింది? ప్రణీతని చంపేసిన ఫీల్ కాబట్టి సరే, పునర్నవి నేను చంపేస్తున్నా. అమలాపాల్తో హుక్అప్ ఫిక్స్ అయిపోండి, అది పక్కన పెట్టి. ప్రణీతారవి నేను పెళ్లి చేసుకుంటానంట. కమిట్మెంటల్ సీజన్ 2 ఎప్పుడు వస్తుంది? ఇట్స్ రాపిడ్ ఫైర్, ఫాస్ట్. వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాపర్ కిస్ ఏ ఏజ్ లో? 20. మూవీ డైరెక్షన్ ఆపర్చునిటీ ఆర్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లో హీరో విత్ హ్యూజ్ రెమ్యునరేషన్? రైట్ నౌ హీరో విత్ హ్యూజ్ రెమ్యునరేషన్. ఓకే, కైండ్ ఆఫ్ క్విక్, కానీ పునర్నవి ఇంకా ఎంత క్విక్ గా చూస్తా మ్యాటర్ కూడా ఉండాలి. అలా చెప్పినట్టు ఎంత మ్యాటర్ ఉంటుందో, ఎంత ఫాస్ట్ గా చెప్తుందో, ఎంత ఫైర్ ఉంటాయో ఆన్సర్స్ చూద్దాం. ఓకే, ఎస్. సో పునర్నవి, లెట్స్ స్టార్ట్. PCOS ఫుల్ ఫామ్? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పిల్ల అనగానే ఏం గుర్తొచ్చింది? పిల్ల అనుకునేది జీవితం. ఓకే, టూ వర్డ్స్ అబౌట్ శ్రీముఖి. ఫియరీ, గట్స్. ఎఫ్ వర్డ్ ఎంత ఫ్రీక్వెంట్ గా వాడతారు? చాలా ఫ్రీక్వెంట్.
ద సటిల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ అ బీప్ ఆదర్ పేరెంట్. అరే మర్చిపోయాను, రీడ్ సంథింగ్. అయిపోయింది. బిగ్ బాస్ ప్రేమ కథలు స్క్రిప్టెడా రియలా? ఉద్భవ్ మీనింగ్ ఏంటి? ర్యాపిడ్ ఫైర్ ఇది, ర్యాపిడ్ ఫైర్. ఉద్భవించిన అంటే లైక్ ద రైజింగ్. అయిపోయింది. మూవీస్ ఆర్ వెబ్ సిరీస్? మూవీస్. విత్తిక గురించి ఒక్క మాట. కిల్ మ్యారీ హుక్అప్. ఉద్భవ్ రాహుల్ సిప్లిగంజ్ రాజ్ తరుణ్. కిల్ రాహుల్ చంపేసింది. మ్యారీ కిల్ ఆల్ ఆఫ్ ద వర్స్ట్ ఆన్సర్స్ ఇవి. లైఫ్ లో ఒక ఒక ఎందుకు వదిలేసావు అసలు? అది వదలకూడదు, ర్యాపిడ్ ఫైర్ కదా. కిల్ ఆల్ ఆఫ్ దెమ్ అన్నా కదా. ఏం చేస్తావు లైఫ్ లో ఒక ఎపిసోడ్ ఆర్ పర్సన్ ని డిలీట్ చేయాలంటే ఎవరిని డిలీట్ చేస్తావు ఆర్ ఏం డిలీట్ చేస్తావు? ఐ థింక్ I don't want to delete anything in my life. Life is a process. It has to happen. Jarigedo jarutundi. Okay, so all the answers and questions are done. So final ga evaru win ayyaru anedi nenu decide avvali ante I think all questions ki correct ga answer cheppindi Udbhav. So yes, so congratulations Udbhav, you thank won you. This hamper. Congratulations. This is Rahul Suplicant's brand Uko Gaka nunchi shirt. Thank you Rahul bro. Special ga pampinchadu meekosam. And this is brand corner dress. This is also for me. Brand Puram has sent this. No, ever kivvali anipite vaalliki ivvachu. Okay. So ikkade ichchestanu. Pranitha ki ivvava emi papa. Inta vaadi papa. Yes, these are vintage. Amma. And these are spicy chicken pickle nunchi pickles. And spicy chicken pickles gurinchi meeku cheppali, if you guys want to order these yummy tasty pickles, meeru discount tho saha you can order the spicy chicken pickle website ki velli spicy rj kajal is the promo code. Ee promo code ni use chesthe meeku discount ostund anamata. Spicy rj kajal meeku free ga ostunay. Congratulations. Thank you. Yay. Congratulations. So much. I'm so happy for you. Thank you. And we also have a Tamada Media goodies. Thank you so much for coming. Thank you. My channel is powered by Tamada Media. Of course. Yeah. Hi Tamada. We meet again. ఇదేదో ఇంట్లో వాళ్ళు నాకే గిఫ్ట్ ఇచ్చారు. Seriously, so ఇక్కడ రాగానే మీకు సెట్ అన్ని కనిపిస్తున్నాయి. Tamada తో నేను I've been traveling from 2016. So నాకు వాళ్ళ ఫ్యామిలీ లాగా. ఎలా అనిపించింది నా షోకి రావడం అండ్ నా షోలో? అంటే ఆనెస్ట్ మిగతా దగ్గర అన్ని ఆనెస్ట్ గా చెప్పవా? ఓకే, బట్ యా ఇట్ వాస్ ఫన్. బాగుంది, హ్యాపీగా. నేను పునర్ కలిసి కూడా కొన్ని రోజులు అయింది. సో మీ ఇద్దరం కూడా ఎన్ని రోజులు అయింది కలిసి? బాగానే. లాస్ట్ టైం ఎప్పుడు కలిసాం? ఆ రిలీజ్ దివాళీకి అనుకుంటా. దట్ వాస్ ద లాస్ట్ టైం. సో ఇందాక ఒక స్టేట్మెంట్ వచ్చింది పురణవి, యూఆర్ నాట్ గోయింగ్ టు మ్యారీ ఎనీవన్, యూ విల్ కిల్ ఆల్ మెన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్లో మెన్ ఉంటారా ఉండరా? రైట్ నౌ ఐ డోంట్ నీడ్ మెన్ ఇన్ మై లైఫ్. అట్లీస్ట్ మీరు ఎవరు అడిగారు, ముగ్గురు అక్కర్లేదు. ముగ్గురు అక్కర్లేదు, పర్లేదు అమ్మా. ఉద్భవ్ నువ్వు కూడా ఉన్నావు అందులో. ప్రస్తుతానికి నాకు కూడా అమ్మాయిలు అక్కర్లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు ఇద్దరు సేమ్ పేస్ లో సింక్ లో ఉన్నారు. సో కమిట్మెంటల్ చూసి బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్, బికాస్ కమిట్మెంటల్ ఆహాలో ఇట్స్ డూయింగ్ వెల్. అండ్ యూట్యూబ్లో అయితే ఎపిసోడ్ ఇట్లా పెట్టంగానే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసాయి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సీజన్ 2 కోసం సీజన్ 1 కంప్లీట్ చేసిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. సో వాట్ యూ వాంట్ టు సే? యా, హోప్ఫుల్లీ చేసినప్పుడు, ఇప్పుడు ఇంతమంది ఆడియన్స్ చూసారు కదా, సీజన్ 2 చేస్తే మేము అంతే ఇంప్రెస్ చేయాలి మళ్ళీ. సో దానికి ఒక దానికి ఒక స్క్రిప్టింగ్ కానీ అది కానీ చాలా పర్ఫెక్ట్గా జరగాలి. సో అది అయినప్పుడు వి ప్రామిస్ దట్ ఇట్ విల్ కమ్ అవుట్ వెరీ వెల్. మంచి కాన్సెప్ట్, అంటే మంచి సిరీస్తో మళ్ళీ వస్తాం సెకండ్ సీజన్. ఇట్స్ గోన్ బి బిగ్గర్ ఫస్ట్ దానికంటే, బట్ ఎప్పుడు అవుతుందో అనేది మాకు తెలియదు. అయినప్పుడు మాత్రం చాలా బాగా అవుతుంది. సైకిల్ మూవీ చూసారు? లేదు. పునర్నవి నువ్వు చూసావా? అది అడగండి. లేదు, నేను చూడలేదు. ఎక్కడైనా వస్తే చూస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో.
Thank you. It was a very nice show and all the best to you. You're doing great. Thank you. Thank you so much. So that's about it. Chusar kada episode nachte. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయండి, కింద కమెంట్ కూడా చేయండి. అండ్ ఆహాలో కమిట్మెంటల్ వస్తుంది చూడండి. అండ్ యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి గో వాచ్ ఇట్ రైట్ నౌ కమిట్మెంటల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మై షో. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ కే. ఏంటిది ఇంకా ఈ ఫొటోస్ వచ్చాయా బయటికి? ఫోన్లో ఇంకా ఉన్నాయి, ఆరోజు దిగిందే ఇంకా ఫొటోస్ ఉన్నాయి, బయటికి రాలేదనుకుంటా. బచ్చా ఫోటోలు కాదు, నువ్వేమో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంటావు, నువ్వేమో బ్యాక్ టు అవర్ రిలేషన్షిప్ అంటావు. కింద బ్యాక్ టు అవర్ రిలేషన్షిప్ అని పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని మార్చు.